Weirdest thing jarigindha mee travel trips lo kani weirdest thing antu em jaragaledu actually aa eppudu same thing jarugutu routine thing e jarugutuntadi ekkadiki ella amma inka baita states ki ella ante inka ammayini evaru anukoru ikkadolkanna tv lo chustunaru kabatti telustadu kani baita state ki elthe konచెం ibbandigane untadi అంటే ఇబ్బంది అంటే ఎలా ఉంటాయి ఏ విషయంలో అంటే పబ్లిక్ గా హోటల్స్ లో ఇదేది యూరినల్స్ యూజ్ చేయలేం అంతే అది వెళ్తుంటే లైట్ పంపిస్తారా లాగుతారని ఎందుకన్నా వచ్చేసరికి ముందే ఆగిపోతాం అన్నమాట ఏమైనా జరిగిందా అలాగా ఎయిర్పోర్ట్స్ లో అది ప్రాబ్లం ఉంటుంది అంతే చిన్న చిన్నగా ఒకసారి అయితే సెక్యూరిటీ గార్డ్ పరిగెట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడు సారు లడికి ఒక్కని అలాంటివి జరుగుతుంటాయి అక్కడక్కడ దట్ ఈస్ అదర్ స్టేట్స్లో అంతే వాడికి ఇంకేమని చెప్పాలి ఏం చెప్పలేడు బట్ అదర్వైజ్ ప్రాబ్లమ్స్ అంటూ ఎప్పుడు ఏం లేదు ఒకసారి కష్టపడి నైనిటాల్ ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళిపోతే మొత్తం స్నోఫాల్ అసలు ఆ టైంలో స్నోయే పడదంటే ఎప్పుడు నేను వెళ్ళినప్పుడే పడింది ఏం చేస్తాను రూమ్లో కూర్చున్నా లేదు బయటికి వెళ్ళాను ఐ వెంట్ అరౌండ్ ప్లేసెస్ అండ్ ఆల్ బట్ ట్రెక్కింగ్ అవ్వలేదు అంత బట్ ఐ సా ద ప్లేస్ థరోలీ ఎంజాయ్డ్ టాటూస్ పిచ్చి అండి ఇష్టం ఉంటాయి ఒక 5 టాటూలు ఉంటాయి ఇంకోటి వేయించుకుందాం అనుకుంటున్నాను ప్లేసే ఇంకా ఫ్రీజ్ చేస్తున్నాను ఇక్కడ వేయించుకున్నాను ఏంటి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి చూసుకొని ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అవునా వింతగా ఉన్నాను అంటారండి ఇంట్రెస్టింగ్ అంటారండి నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు నేను చేస్తుంటా కదా ఇంటర్వ్యూస్ నైస్ వన్ ఆఫ్ ది వియర్డెస్ట్ లాట్ వియర్డెస్ట్ అని కాదు కానీ ఎంతగా కుల్కి ఉన్నా ఎనీథింగ్ ఫ్రమ్ సీ లిటిల్ డీవియేషన్ ఫ్రమ్ రొటీన్ ఇస్ వియర్డ్ అండి ఇనిషియల్లీ ఆ మేబీ చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది అంతే అంత కుల్కే ఉన్నా ఎంత ఓపెన్ గా ఉన్నా వాళ్ళకి కొంచెం వియర్డ్ అని అనిపిస్తుంది స్టార్టింగ్ నెమ్మదిగా మన రూట్ లోకి వస్తే అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంతే కిక్కే లేరు తగ్గలేదు వెయిట్ తప్ప ఏంటి వెయిట్ తగ్గడానికి నేను ట్రై చేస్తున్నారా చేస్తున్నాను బాగా అంటే మొన్న అంతా తగ్గిపోయాను కాకపోతే మధ్యలో సర్వికల్స్ పైన కొంచెం డిస్క్ అలాగా స్లిప్ అయింది అనమాట అందుకని రెస్ట్ ఇచ్చాను మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ తగ్గే పని మీద ఉన్నాను వర్కౌట్ చేసేటప్పుడు జరిగిందా లేదండి మామూలుగా జరుగుతుంది అది వర్కౌట్ చేసేటప్పుడు ఏం జరగదు ఆ తర్వాత ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా సో టాటూస్ ఏమన్నా సింబాలిక్ రిప్రజెంటేషన్ లేకపోతే నార్మల్గా నచ్చింది ఇది మ్యూజిక్ ఇష్టం ఇక్కడ మా శివుడు ఉంటాడు ఇక్కడ ఓ శివుడు అవి రెండే మెయిన్ వెనకాల ఎస్ అని ఉంటుంది శివుడికి భక్తులు అంటే 2 టైప్ ఆఫ్ భక్తులు ఉంటారు గుడికి వెళ్ళే భక్తులు శివ భక్తుల నేను రెండు మాల వేసుకుంటాను ఎవ్రీ ఇయర్ మాల వేసుకుంటాను శివుడు మంత్రాలన్నీ తెలుసు చూస్తే ఎవరు అలా అనుకోరు నాన్ సింక్లో ఉంటారు ఇమాజిన్ చేయండి యోగా తయారయ్యి అలా గుడికి వెళ్తాము పూజారు అలా మంత్రాలు మొదలు పెట్టుకొని నేను కూడా ఆయనతో పాటు మంత్రాలు చెప్పిస్తే ఆయన చప్పని తిరుగుతాడు అనమాట ఏంటి మర్చినా మొత్తం చెప్పేదని మొత్తం వచ్చా అలవాటు అయిపోయిందండి లాస్ట్ 7 ఇయర్స్గా మాల వేసుకుంటున్నాను రోజు రుద్రాభిషేకం చేసుకుంటాం అందుకు అలవాటు అవ్వదు శివుడు ఆ భక్తి ఉంది ఈ భక్తి ఉంది ఇప్పుడు ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవా దేవాలయంలో అక్కడ టెంపుల్లో అమ్మాయి మాల అంటే శివుడే చూసుకుంటాడండి వీళ్ళు అది ఓకే స్పిరిచువల్ గా ఓకే వీళ్ళు ఉంటారు కదా మధ్యలో అలా చేయకూడదు ఇది లేదు అలాంటిది రాకుండా చూసుకుంటాడు శివుడు అంతే అలా అయిపోతుంది మొత్తం 41 డేస్ నో ప్రాబ్లం అలా అయిపోతుంటుంది అంతే సో కంప్లీట్ గా బిలీవ్ చేస్తారండి బాగా కంప్లీట్ సరెండర్ అంతే అన్ని ప్లేసెస్ చూసారా శివుడికి ఇండియాలో లేదండి ఇంకా అదొకటే విష్ లిస్ట్ ఇందాక అన్నారు కదా అదొకటి పెండింగ్ ఉంది ఇంకోటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి బైకర్ కింద వెళ్ళాలని కోరుకున్నాను బైక్ డ్రైవ్ చేస్తారా బాగా బ్రహ్మాండంగా ఏది బుల్లెట్స్ యా బుల్లెట్ ఉంది బుల్లెట్ డ్రైవ్ చేస్తాను That's Thunderbolt. Harley Davidson. It's not a Kashmir. That's the proper gear. That's the body fit. And Manasroor is proper trekking. So, that's the fit. Andhra gym lo nen chese workout chusi enti evana urgent ga next 1 month lo evana role unda six pack cheyala antaru aa led bhai manasrovar ellala vaadu mana evade subramanyam lo vaadu doodh kasi antadu alage nen manasrovar antu eppudu nunchi manasrovar ilaga ellari vellani undi actually last 2 years nunchi ala undi andukane I came into the fitness idanamata now I have very good stamina so అలా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది బాగా ఇంప్రూవ్ అయ్యాక వెళ్తాను అన్నమాట Hi, this is Snigdha. Watch my exclusive personal interview only on iDreams and do subscribe. Huh?